పలివెల కోనసీమలోని ఓ పచ్చని గ్రామం. ఇక్కడ పరమేశ్వరుడు ఉమా కుప్పేశ్వరుడిగా నిత్య పూజలందుకుంటున్నాడు. శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామివారి ఆలయంలో శివలింగం నల్లరాతిలింగం. లింగానికి అగ్రభాగంలో ముందువైపు ఒక చతురస్రాకారపు ఎత్తైన భాగం ఉండడం ఇక్కడి విశేషం. దీనినే కొప్పు అంటారు. పార్వతీదేవి విగ్రహం శివలింగానికి ఎడమవైపు ప్రతిష్ఠితమై ఉంది. చూడడానికి పార్వతీ పరమేశ్వరులు ఒకే పీఠంపై కొలువైనట్టు కనిపిస్తూ ఉంటారు. నెత్తిన కొప్పుతో దర్శనమిచ్చే స్వామివారి పక్కనే అమ్మవారి విగ్రహం ఉంది. అమ్మవారి పాదాల వద్ద వినాయకుడు, కుమారస్వామివారి ప్రతిమలు ఉంటాయి. అగస్త్యేశ్వరుడు కుప్పేశ్వరుడిగా మారడానికి వెనుక గల కారణంపై ఓ చక్కని స్థలపురాణం ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆలయ పూజారి వేశ్యాలోలుడు కావడంతో అతణ్ణి పరీక్షించదలిచి మహారాజు ఈ ఆలయానికి విచ్చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న పూజారి వేశ్య కుప్పులోని మాలను తీసుకుని రహస్యంగా ఆలయ ప్రవేశించేసి ఆ మాలను స్వామివారి నిర్మల్యంగా రాజుగారికి సమర్పిస్తాడు. అయితే ఆ మాలలో ఒక పొడవైన కేశం కనపడుతుంది. దీంతో రాజుగారు అనుమానంతో ఇదేమిటని ప్రశ్నించగా అది శివుని జటాజూటం నుంచి రాలిందని చెప్తాడు. అయితే జటాజూటం చూపమని రాజు ఆశ్చర్యంతో అడగగా మధ్యాహ్నిక ఆరాధన వల్ల ఇప్పుడు చూపలేనని, తదుపరి ఉదయం వస్తే చూపగలనని చెప్తాడు. ఆ రోజు రాత్రి ఆ అర్చకుడు నిద్రపోక స్వామికి మొరపెట్టుకోగా కరుణించిన పరమశివుడు తన లింగమున జటాజూటమును ములిచినట్టు చేస్తాడు. ఇలా ఈ స్వామి కుప్పేశ్వర స్వామివారిగా ప్రసిద్ధి చెందాడు. ఆనాటి నుంచి నిత్య పూజలందుకుంటూ స్వామివారు పలివెలలో భక్తులను అనుగ్రహిస్తున్నారు.